అందరికి నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 9 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం కూడా ఒక భక్తియుత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తియుత వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై ఈరోజు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జనం పూర్తి వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగించాలని చెప్పి అందరం కలిసిమెలిసి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ లో మరి నిమజ్జనోత్సవ కార్యక్రమం కాబట్టి అలా పాల్గొనడానికి కోసం రావడం జరిగింది. దాంతోపాటు హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవం విషయంలో కొంచెం తర్జన భర్జన జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హిందూ ఉత్సవ సమితి భాగ్యనర్ గణేష్ ఉత్సవ సమితితో చర్చలు జరిపి వాళ్ళ యొక్క విన్నపాన్ని విని పండుగలను సాఫీగా సజావుగా ఒక భక్తియుత వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకునే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది. కేవలం హిందువుల పండుగలు మాత్రమే ఆంక్షలు వస్తున్నాయి, హిందువుల పండుగల పట్ల మాత్రమే వివక్ష చూపడుతున్నారు అని హిందూ సమాజంలో పట్ల ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో పాలకులు చొరవ తీసుకోవాలి, అన్ని వర్గాలను సమానంగా చూడాలన్నదే మా యొక్క ఆలోచన. ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు భగవాన్ విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి సందర్భంగా రేపు జయంతి విశ్వకర్మకి అందరూ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లోని విశ్వకర్మ వీరబ్రహ్మవారి యొక్క సన్నిధానంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు, 3 డేస్ పాటు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు ఆ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. చాలా భక్తియుత వాతావరణంలో మంచి ఆలోచనతో ఇలా పండుగ నిర్వహిస్తున్నారు. విశ్వకర్మకు అందరూ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. రేపు 17 సెప్టెంబర్ మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు గాని స్వచ్ఛ భారత్ గాని ఇక్కడ ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు రోడ్డు రక్షణ ఆధ్వర్యంలో ఈ సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు తోపుడు బండ్లను కూడా ఇవాళ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడి కార్యకర్తలు అందరూ కూడా రేపు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర్య దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకర్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాశి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్లకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు, బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో, దాంతోపాటు పరికాల్లో దాదాపు 1500 మంది మనవాళ్లు జాతీయ జెండా చేతబడుకుని వందే మాత్రం అంటూ వాళ్ళ జాతీయ జెండాలతోని బయటికి వస్తే ఏ విధంగా రజాకర్లు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రో ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడిన దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోదు. కాబట్టి వీటన్నిటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్, ఒక వీరుడు ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్ కాబట్టి
వారి వల్లనే ఈరోజు 17th September మనం జరుపుకునే అవకాశం వచ్చింది. కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు, వీళ్ళిద్దరు కూడా ఎంఏఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఏఎం పార్టీ ఉండేప్పుడు, ఎంఏఎం పార్టీ ఫస్ట్ ఎంఏఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసిన వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే, సృష్టింపబడ్డదే ఎంఏఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ ఎంఏఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఏఎం పార్టీకి భయపడి ఇలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17th September తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు. ఎన్ని రోజులు భయపడతారు మీరు? వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు? ఇవాళ అంటే ఆడపిల్లలను నగ్నంగా బతుకమ్మను ఆడించింది మర్చిపోతారు, వీర బైరాన్ పనిలో బలిదానాన్ని మర్చిపోతారు, గుండా పనిలో బలిదానం మర్చిపోతారు, పరకాలలో 1500 మంది ఊచకొత్త కోస్తే మర్చిపోతారు, 1000 ఊడల మరి మర్చిపోతారు, చాకలి అయినమ్మ త్యాగాన్ని మర్చిపోతారు, ఊరుకుల రామకృష్ణారావు త్యాగాన్ని మర్చిపోతారు, కొమరం భీం త్యాగాన్ని మర్చిపోతారు, రామ్జీ గోన్ త్యాగాన్ని మర్చిపోతారు, కొండా లక్ష్మణ్ బాబుజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకర్ల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకర్ల పార్టీని సంకలేసుకుని తిరిగి వాళ్ళ భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేర్ల పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట ప్రభుత్వం ఇయర్ రేపు 17th September ముఖ్యమంత్రి గారు ఓవైసీ ఊడతాడు, పేదల గొంతు ఏమని పేదల గొంతుగా, ఏ పేదల గొంతుగా, ఏ పేదలను సేవ చేసి ఉండే ఓవైసీ అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం అడ్డగోలుగా దోసుకుంటుంది ఇవాళ. అలా హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూలబడ చేత కాదు, మీ అంత చూస్తాడు, మీ సంఘం చూస్తాడు. అటువంటి వ్యక్తి ఎలా రాష్ట ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకి పేదల జాగ్రత్త కబ్జా చేసిన వ్యక్తి, అటువంటి ఎంఏ పార్టీ వాళ్ళ పేదల గొంతు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటిగా కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఏ పార్టీని, మొదటిగా తిట్టింది అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ సంఘంలో వచ్చే పార్టీ ఎంఏ పార్టీ, వాళ్ళని సంకల్పేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17th September విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఏఎం పార్టీ, రజాకర్ల దళం పార్టీ ఎంఏఎం పార్టీ, వాళ్ళ కొమ్ము కాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలి. మాకు వీరుడు చూడు సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్, ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం మేము, మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టినాం మేము గుజరాత్ లో, ఈరోడు పడతాం ఈడ కూడా. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇవ్వాలా, ఎంఏం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17th September ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో, 15th August ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు 17th September తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం, ఊరు మార్చాం, మా ఆలోచన మార్చుకోం మేము. విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఖాయం ఏర్పడ్డ వెంటనే ఘనంగా నిర్వహిస్తాం. ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్లాడుతున్నారు, సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారు, ఎవరన్నారు పెట్టారు ఇవాళ? ఇలా మొదటిదానికేమో అంతమంది విగ్రహాలు లోల్లి, తర్వాత మళ్ళీ హైడ్రా లోల్లి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది, మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు వీకాలి, ఆరు గ్యారెంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయంటే, ఎందుకంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతున్నది, ఓటు ఉన్నాడు కేసు వీళ్ళ దగ్గర ఉన్నది, మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయంలో మన ఇద్దరం కొట్లాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 17th September వివాదాస్పదం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైదరాబాద్ ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకు, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి, చూపెట్టాలి.
శ్వేతపత్రం విడుదల చేయండి, రుణమాఫీ విషయంలో ఎక్కడికెత్తారు చర్చ చెప్పండి, ఏ గ్రామానికి పోదామో రండి మాతో, ఎంతమంది రుణమాఫీ జరిగిందో చెప్తాం మనం, ఎంతమందికి 2,500 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు, ఎంతమంది 10,000 రూపాయలు రైతు కుళ్ళకి ఇచ్చారు, 1,200 రూపాయలు ఎంతమంది బోనస్ ఇచ్చారు, 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు, తులం గోల్డ్ ఎంతమంది, స్కూటీలు ఇచ్చారు ఎంతమందికి, ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది, ఉద్యోగస్తులకు 5 DL ఇచ్చారు, ప్రమోషన్లు ఇచ్చారు, 317 విషయంలో మీ ఆలోచన ఏంది? అరే చర్చ వీటిగా జరగాలి, మీ పక్కదారి వడ్డించడానికి ఇవాళ ఇటువంటి చేయడం మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా, ఆయన పట్టుకోవాలి చేస్తా బస్ సీఎం ఖాళీ కుటుంబం ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవి తక్కువ ఉన్నది, హరీష్ రావు ఉన్నారు, 4 గంటల ఓన్ వచ్చుకోపోయి సీఎం చేస్తా అయిపోయా ఖాళీ ఉన్నారు వాళ్ళకి, సేమ్ కేసే కదా, సేమ్ లిక్కర్ కేసే, సేమ్ కుటుంబాలే, వీళ్ళ వాళ్ళు దోస్తున్నది, వీళ్ళ వాళ్ళ సంబంధాలున్నాయి, బంధాలు సంబంధాలు రెండున్నాయి కాబట్టి దీనికి తీసుకోవాలి చేస్తా అయిపోయా.